పార్వతీపురం నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే గౌరవ నీలశ్రీ అలజంగి జోగారావు విశేష కృషి ఫలితంగా మొక్కవోని దీక్షతో ఎన్ని ఆటంకాలు అడ్డంకులు ఇబ్బందులు ఎదురైనా వాటన్నింటినీ అధిగమించి పార్వతీపురం ప్రాంత విద్యార్థుల ప్రజలకు నిజం చేస్తూ గత కొన్ని దశాబ్దాల కాలంగా శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలను ప్రభుత్వ కళాశాలగా చూడాలనే లక్షలాది ప్రజల కలను నిజం చేస్తూ నేడు ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన జీవోను బహిర్గతం చేస్తూ తమ వైసీపీ ప్రభుత్వ హయాంలో మన ప్రాంత ప్రజల కళ నెరవేరిందని రాష్ట్రంలో ఏ అటానమస్ కాలేజీకి దక్కనే అరుదైన గౌరవం మన కాలేజీకి మాత్రమే దక్కిందని అందుకు ప్రత్యేక చొరవ తీసుకున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరియు విద్యాశాఖ మంత్రి వర్యుల సురేష్కి మన ప్రాంతం తరపున మన ప్రజలందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఎమ్మెల్యే మీడియా ముఖంగా కృతజ్ఞత తెలియజేశారు. అలానే ప్రభుత్వం విడుదల చేసిన జీవో కాపీని మీడియా సమావేశంలో బహిర్గతం చేస్తూ ఇక్కడితో ఈ సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం చూపించడమే కాకుండా కళాశాల విద్యార్థుల కోరిక మేరకు త్వరలో వసతి గృహాలను సైతం మంజూరు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వారికి హామీ ఇస్తూ లక్షలాది విద్యార్థులకు నెరవేర్చిన ఘనతను సొంతం చేసుకున్న ఘనుడు మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ అలజంగి జోగారావు అన్నారు. పార్వతీపురం పట్టణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలను ప్రభుత్వ కళాశాలగా మార్చేందుకు 2 ఏళ్ల క్రితమే గత అసెంబ్లీ సమావేశాల్లోనూ మన నియోజకవర్గంగా గౌరవ ఎమ్మెల్యే శ్రీ అలజంగి జోగారావు ప్రస్తావన చేసి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తేవడంతో దాదాపు 90% వరకు ప్రభుత్వ కళాశాలగా మార్చేందుకు ప్రభుత్వం అంగీకరించిన విషయాన్ని ప్రజలకు ఇదివరకు తెలిసిన విషయమే. ఇక రానున్న 2022-23 విద్యా సంవత్సరంలో నిర్వహించబోయే అడ్మిషన్లు ప్రభుత్వ కళాశాల పేరుపై నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకం లేకుండా చేసుకోవచ్చని ఈ విషయాన్ని మీడియా ముఖంగా ఎమ్మెల్యేకు తెలియపరుస్తూ కళాశాల నేమ్ బోర్డును సైతం మార్చుకోవచ్చని కళాశాల సిబ్బందికి తెలియపరిచారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యేతో పాటు కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇక్కడ ఓసీ పిల్లలు అనేవాళ్ళు ఒక పిల్లలు కూడా లేదు. అది గొప్ప ఇంత పేద కాలేజు, మరి ఇంత కాలేజీ కూడా 2022 శ్రీ వెంకటేశ్వర ఐడీ కాలేజ్ అనేది శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గా పేరు మార్చేదని చెప్పడానికి నిజంగా నేను చాలా గర్వపడుతూ ఈ అవకాశాన్ని పార్వతీపురం నియోజకవర్గ ప్రాంత ప్రధానికి అలాగే నియోజకవర్గంలో ఉండే మేధావులకి విద్యార్థి లోకానికి తల్లిదండ్రులకు కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే దశాబ్దాలుగా మన ప్రాంత ప్రజల యొక్క మన ప్రాంత మేలు కోరే కొంతమంది మేధావుల ఆకాంక్ష ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా ఈరోజుకి ఈరోజు జీవో వచ్చింది కాదు. ఈ జీవో అనేది 2019 ఆగస్టు నెలలో నేను అసెంబ్లీలో మాట్లాడితే ఆ తర్వాత నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మొట్టమొదటిసారి ఒక ప్రకటన జరిగింది. అయ్యా, మా ప్రాంతంలో గవర్నమెంట్ అబ్జర్వ్ చేసుకోమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే నాకు వచ్చే సలహా ఏం చెప్పేస్తుంటే ఇక్కడ కమిటీ లేదంటున్నారు, నేను కమిటీ ఫామ్ చేసుకోండి, మొత్తం మీ కంట్రోల్లో డిగ్రీ కాలేజీ పెట్టుకోండి అని చెప్పి కొంతమంది మేధావులు చెప్తున్నారు. ఇది నా మనసుకు న్యాయం కాదనిపించి ఈ కాలేజీని గవర్నమెంట్ పరంగా చేస్తేనే ఇక్కడ ఉన్న ప్రజానికి న్యాయం చేస్తూ ఆ రోజు ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారు సహకారంగా స్పందించిన తర్వాత మళ్ళా ఈరోజు రాష్ట్రంలో 42 జీవ వ్యవస్థ 42 వచ్చిందంటే కారణం ఈ ఎస్వీ డిగ్రీ ఆలోచన ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ కాలేజీలో స్కూల్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వపరం చేయాలని ఆలోచన కలిగించడానికి ఆ రోజు వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ యొక్క ఆలోచన తీసుకెళ్ళవే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతున్న విషయం కూడా మీ అందరికీ సమానంగా అయితే ఈ కాలేజు టేక్ఓవర్ చేయాలంటే ఆ రోజు అవకాశాలు ఎలా ఉన్నాయి,
ఏ గ్రౌండ్ లో ఈ కాలేజ్ తీసుకోవచ్చు అని చెప్పి ఫీజిబిలిటీ కమిటీ వేస్తే, ఫీజిబిలిటీ కమిటీలో నేను కూడా ఉంటాను, నా ఆలోచన విధానం కూడా ఫీజిబిలిటీ కమిటీలో చెప్తాను, నా ప్రాంత ప్రాజెక్ట్ మేలు జరిగేటట్టు కానీ నా ఆలోచన చేస్తాను, నాకు అవకాశం కల్పించమని ఆ రోజు గౌరవ విద్యాశాఖ మంత్రి వారిని నిర్ణయించుకుంటే నన్ను కూడా ఫీజిబిలిటీ కమిటీ సభ్యులుగా చేసి ఫీజిబిలిటీ కమిటీ ఇక్కడికి వస్తే మేము మా ఆలోచన విధానం అంతా కూడా ఆలోచన చెప్పడం జరిగింది. ఈ ప్రాంత ప్రజల యొక్క ఆలోచన విధానం, ఈ ప్రాంత ప్రజల యొక్క అవసరాలు, విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క అభిప్రాయాలు అన్నీ కూడా ఆ రోజు ఫీజిబిలిటీ కమిటీకి చెప్తే ఆ తర్వాత వాల్యుయేషన్ కమిటీ రావాల్సి వచ్చింది. ఒకసారి నిరూపిస్తూ జగన్ అన్న పేదవాళ్ళ పక్షాన, నిరుద్యోగ యువతీ యువకుల పక్షాన, విద్యార్థుల పక్షాన ఉన్నారని చెప్పడానికి ఎంతకన్నా వేరే ఇది లేదని చెప్పి మీ అందరికి సభాముఖంగా తెలియపరచుకుంటూ ఇందులో పాలుభాగస్తులు చేసినందుకు కాలేజీ యాజమాన్యానికి తీసుకువచ్చడానికి చాలా గర్వపడుతూ ఈరోజు భారత పర్వ ఎస్పీ కాలేజీని చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఏమైతే చెప్పారో అదే వల్ల తీరుగా చివరి తీరుగా హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాలేజ్ ఎడ్యుకేషన్ రిక్వెస్ట్ వద్ద మేనేజ్మెంట్ ఎస్వీ డిగ్రీ కాలేజ్ భారతీ ఫోర్ టేకింగ్ ఓవర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ బై ద గవర్నమెంట్ ఎలాంటి స్టాఫ్ ఎందుకంటే ఇక్కడ ఈ కాలేజీలో ఏ ఆబ్జెక్ట్ ఈ కాలేజీ పెట్టారో పెద్దలు చందా సూర్యనారాయణ గారు ఇంకా కొంతమంది పెద్దలు నా పేరు తెలియదు వాసరి తీసుకోవడానికి ఇంకా ఏ ఉద్దేశంతో పెట్టారో వాళ్ళ ఆబ్జెక్ట్ ఎక్కడ డిబేట్ అవ్వకూడదు వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టారో ఉద్దేశం పక్కన కొంత ఆలోచిస్తూ ఇక్కడ ఆస్తులు ప్రదర్శించుకోవాలి అన్యాయం జరగకూడదు అలాగే ఇక్కడ పనిచేసి అదే కాదు విషయాన్ని కూడా మీ అందరికీ సమర్పకంగా తెలియజేయాలి మనం ఇస్తే అప్పుడు చీఫ్ సెక్రటరీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మా కాలేజీకి అర్థ ఉన్నాయి మా కాలేజీ తీసుకున్నట్టు అంటే ఫైనాన్స్